అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే నేను వాక్యం చెబుతున్నంత సేపు వాక్యం మీద మీరు దృష్టి పెట్టుకో రెండోది మీకు అవకాశం ఉంటే బైబిల్ నుంచి తెరిచి చూడాలి ఈ రెండు చాలా ప్రాముఖ్యంగా మీరు చేయండి మూడో విషయం ఏంటంటే నా ప్రసంగాలు చాలా మందికి అర్థం కావు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది మూడో విషయం ఎందుకు అర్థం కావు అంటే శ్రద్ధగా వినరు కాబట్టి అర్థం కావు అడపా తడపా వినే ప్రసంగాల్లో వింటే నా ప్రసంగాలు అర్థం కావు కనుక శ్రద్ధగా మీరు వింటే ఖచ్చితంగా దేవుని గురించిన కొన్ని సంగతులు మీరు తెలుసుకుంటారని నేను నమ్ముతున్నాను మొదటిగా బైబిల్లో నుంచి యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనము మొదటి అధ్యాయము మొదటి వచనము రెండో వచనము కూడా చదువుదాము నేను చదువుతాను మీరు వినండి ప్రతి వచనం నేనే చదువుతాను మీరు శ్రద్ధగా వినండి ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి మహాపరిశుద్ధుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా సర్వేశ్వరుడా మహాపరిశుద్ధుడా పవిత్రుడా పావనుడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వాక్య స్వరూపుడవు నాయన వాక్యమై ఉన్న దేవుడవు నీవు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నీ నామమును గురించి ఎంత ధ్యానించినను అయా అది ఇంకా తక్కువే అవుతుంది మీరు అనంతుడు అయినటువంటి దేవుడవు కనుక నాకు ఇవ్వబడినటువంటి 30-40 నిమిషాల్లో మీ గురించి కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉంటుంటుండగా వింటున్న వారందరి హృదయాల్లో మీ మాటలు బలమైనటువంటి శక్తివంతముగా పనిచేయటానికి సహాయం చేయమని మిమ్మల్ని గూర్చిన జ్ఞానము చేత మమ్మలను నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ప్రభునందు ప్రియులారా చదవబడినటువంటి లేఖన భాగములో దేవుని గూర్చి నేను మీకు చెప్పాలనుకున్న విషయాలు ఏంటంటే మనందరికీ తెలుసు డిసెంబర్ రాగానే మనం క్రిస్మస్ గురించి చాలా ప్రసంగాలు వింటాం కానీ ఈరోజు యేసు ప్రభువు 2 సార్లు జన్మించాడనే సంగతిని మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను మీకు చాలా ఆశ్చర్యం అనిపించవచ్చు యేసు ప్రభు ఏంటి 2 సార్లు పుట్టడం ఏంటని వాస్తవానికి యేసు ప్రభు 2 సార్లు పుట్టాడు అది బైబిల్లో ఉంది మనందరికీ తెలిసి యేసు ప్రభు కన్యమర్యం గర్భమును పుట్టాడన్న సంగతే మనకు తెలుసు అంతకంటే ముందు కూడా యేసు ప్రభు వారు పుట్టారు ఆ పుట్టిన సంగతిని గురించి మనం ధ్యానించటానికి ముందు కొన్ని విషయాలు ఇక్కడ మనం నేర్చుకుందాం ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే ఆ వచనంలో మనకు ఇద్దరు దేవుళ్ళు కనబడుతున్నారు ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యమును దేవుడు దేవుని యొద్ద ఉన్నాడు అంటే ఇద్దరు దేవుళ్ళు మనకు కనబడుతున్నట్లుగా ఆ లేఖనంలో మనకి కనబడుతూ ఉంది చాలా మందికి దేవుని గురించిన ఒక అవగాహన సరైనటువంటి అవగాహన ఉండదు అదేంటో నేను చెప్తాను చూడండి మన దేవుడు ఒక్కడే ఉన్న 3 పర్సన్లు 3 దేవుళ్ళుగా ఉన్న ఒక దేవుడు మన దేవుడు బైబిల్లో ఎక్కువ సందర్భాల్లో 2 దేవుళ్ళు మనకు కనబడినట్లుగా ఉంటుంది ఒకటి వాక్యమై ఉన్న దేవుడు ఆ వాక్యమై ఉన్న దేవుడు దేవుని యొద్ద ఉన్నట్లు మనం ఇక్కడ చదువుతున్నాం మీ అందరికీ తెలిసిన ఇంకొక వచనాన్ని కూడా నేను చూపెడతాను దయతో మీరు గమనించండి 91వ కీర్తన ఈ కీర్తన నాకు తెలియదు అన్న క్రైస్తవుడు బహుశా ఉండడేమో ఒకసారి ఒక సహోదరుడు నాకు చెప్పాడు ఈ కీర్తన అంటే 5000 సార్లు చదివాడు నేను అడిగాను 5000 సార్లు ఈ కీర్తన అంత ప్రత్యేకంగా ఎందుకు చదివావు అని అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మగారు పడుకునే ముందు కీర్తన చదవమని చెప్పారు నాకు ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చాయి అలా చదువుతున్న ప్రతిరోజు కీర్తన చదివి పడుకోవడం నాకు అలవాటు 5000 సార్లు చదివాడు అంటే కీర్తన మరి ఇందులో నీకేమర్థమైంది అందులో మొట్టమొదటి వచనం నీకేమర్థమైందో చెప్పు అంటే 5000 సార్లు చదివినా కూడా మొట్టమొదటి వచనమే అర్థం కాదు ఆ మొదటి వచనం నేను చదువుతాను చూడండి మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను మిశ్రమించువాడు ఇక్కడ కూడా 2 దేవుళ్ళు కనబడతారు మహోన్నతుడు అను దేవుడు సర్వశక్తుడు అను దేవుడు మనకు కనబడుతున్నాడు ఒకవేళ
ఇద్దరు దేవుళ్ళు కాకుండా ఒక దేవుడే అన్నట్టుగా మనం లెక్కేసుకుంటే దేవుడి చాటున నివసించేవాడే దేవుని చాటున మిశ్రమించేవాడని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు ఒకటి గమనిద్దాం, మహోన్నతుడు అంటే యేసు ప్రభువు, సర్వశక్తిమంతుడు అంటే తండ్రి అయిన దేవుడు, దేవుని చాటున నివసించేవాడే దేవుని నీడను మిశ్రించేవాడు అని కాదు అర్థం. ఇప్పుడు షుగర్ తిన్నవాడే చక్కెర తిన్నవాడు అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? రెండు ఒకటే. నమస్కారం పెట్టినవాడే దండం పెట్టినవాడు అన్నాం అనుకోండి, రెండు ఒకటే. మరి దేవుని చాటు ఉన్నవాడే దేవుని నీడను మిశ్రమించిన వాడని కాదు ఆ వచనం అర్థం చేసుకోవాల్సింది. మహోన్నతుడు అను ఒక దేవుడు ఉన్నాడు, సర్వశక్తిమంతుడు అను దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ మహోన్నతుని చాటున మనం ఉండుట, ఆ సర్వశక్తుని నీడను ఉండుట అని మనకి ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు కనబడుతున్నారు. బైబిల్లో కొన్ని వచనాలు మీకు ఈ విధంగా చూపెడతారు, మనకి ఇద్దరిద్దరుగా కనబడిన దేవుళ్ళను కూర్చి. 110వ కీర్తన మొదటి వచనం, 110వ కీర్తన మొదటి వచనం, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్. దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్. ఇక్కడ ఎంతమంది ప్రభువులు కనబడుతున్నారు? ఇద్దరు ప్రభువులు కనబడుతూ ఉన్నారు. అందుకే అంటున్నాను, బైబిల్లో ఎక్కడ చూసినా ముగ్గురు దేవుళ్ళ ప్రత్యక్షత మనకు కనబడుతుంది. ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము కూడా. నా ప్రసంగ అంశం ముందే చెప్పాను, యేసు ప్రభు 2 సార్లు పుట్టాడని. అది చెప్పటానికే నేను ఈ విషయాలు ముందుగా మాట్లాడుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడంటే ఒక దేవుడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని కూడా అన్నాడు. అంటే ఇక్కడ కూడా ఇద్దరు దేవుళ్ళు మనకి కనబడతా ఉన్నారు. ఇంకొంచెం లోతుగా మనం వెళ్తే, యేసు ప్రభు ఈ భూమిలో మరియ గర్భమున పుట్టటానికి ముందు, పుట్టటానికి ఒక 2 నిమిషాల ముందు ఒక మాట పలికాడు. ఒక 2 నిమిషాల ముందు అని ఎందుకు చెప్తున్నానంటే, కరెక్ట్గా 2 నిమిషాలని కాదు, లేదంటే ఒక 5 సెకండ్ల ముందు అయ్యి ఉండొచ్చు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం, యేసు ప్రభు ఏ మాట చెప్పి ఈ లోకానికి వచ్చాడో అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరము నమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియుంటిని. ఈ మాట చెప్పి మరియ గర్భములోనికి వచ్చాడు యేసు ప్రభువు. ఆ మాట ఎవరితో చెబుతున్నాడు అంటే దేవునితో చెబుతున్నాడు. అంటే ఇక్కడ ఇతర దేవుళ్ళ ప్రత్యక్షత కూడా మనకి కనబడుతుంది. ఇంకొంచెం ఇంకొక వచనం చూపించి నేను సబ్జెక్టులోనికి వెళ్తా. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 28వ అధ్యాయము 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు అన్న. ఇక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములలోనికి అని అనలే. నామము అంటే ఏకవచనం, ఒకటే నామం. అంటే తండ్రికి ఒకటే పేరుంది, కుమారుడికి అదే పేరుంది, పరిశుద్ధాత్మకి అదే పేరు. ముగ్గురిని ప్రభు అని పిలవచ్చు, పరిశుద్ధాత్మని కూడా ప్రభు అని పిలవచ్చు, ముగ్గురిని కూడా తండ్రి అని కూడా పిలవచ్చు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు అని మనం తండ్రి అని ఎలా పిలుస్తున్నాము? యేసు ప్రభుని కూడా తండ్రి అని పిలవచ్చు అని మనకి ఎక్కడ రాయబడి ఉందంటే, క్రిస్మస్ సందర్భంలో మనం ఎక్కువగా జ్ఞాపకం చేసుకున్న మరొక వచనం యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి అని అంటా ఉంటాయి. యేసు ప్రభుని నిత్యుడగు తండ్రి అని కూడా అంటున్నాం. పరిశుద్ధాత్మను కూడా ఆత్మల తండ్రి అని కూడా మనము పిలుస్తూ ఉన్నాం. కాబట్టి మన దేవుడు ఒక్కడే ఉన్న ముగ్గురు పర్సన్లు, ముగ్గురుగా ఉన్న ఒక్క దేవుడు. కాబట్టి దేవుడు ఒక్కడేనే అన్నారు, కానీ ముగ్గురుగా మనకు
కనబడతారు. మరి దేవుడు ఒక్కడేనే ఎందుకు అనాలి అంటే, ఒక బత్తాయి పండు ఉంది, అందులో తొనలు, ఒక తొన ఏ టేస్ట్ ఉంటుందో రెండో తొన కూడా అదే టేస్ట్. ముగ్గురు సమానత్వం కలిగిన దేవుడు, ముగ్గురులో ప్రేమ ఎంత ఉందంటే ఈక్వల్ గా ఉంది, ముగ్గురులో బలం ఎంత ఉందంటే ఈక్వల్ గా ఉంది, ముగ్గురులో జ్ఞానం ఎంత ఉందంటే ఈక్వల్ గా ఉంది. అన్ని విషయాల్లో సమానత్వము ముగ్గురికి ఉంది కాబట్టి ముగ్గురు కలిపి ఒక దేవుడు అని మనకు బైబుల్ పరిచయం చేస్తుంది. ఇది దేవుడు గురించిన సింపుల్ ఇంట్రడక్షన్. ఈ దేవుడు ఎక్కడుంటాడు, ఈ దేవుడు ఎక్కడుంటాడు, దేవుడు అడ్రస్ ఏంటంటే గబుక్కుమని మన క్రైస్తవులు ఎక్కువగా చెప్పేది పరలోకంలో ఉంటాడు, అత్యున్నత సింహాసనం మీద ఆయన ఉంటాడు, అది దేవుని అడ్రస్ అని చెప్తాడు. యాక్చువల్లీ దేవుని ఒరిజినల్ అడ్రస్ అది కాదు. దేవుడు వాస్తవంగా ఎక్కడుంటాడో తన ఒరిజినల్ అడ్రస్, తన పర్మనెంట్ అడ్రస్ బైబిల్లో ఒక చోట రాయబడి ఉంది. ఇది ఆ వచనాన్ని మీరు నోట్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది అన్నమాట. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, పర్మనెంట్ అడ్రస్ అంటే ఇంకా అక్కడి నుంచి దేవుడు మారడు అని. మొదటి తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక అండి, 2వ తిమోతి పత్రిక 3వ తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడ నెరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక. ఈ మాట చూడండి, మొట్టమొదటిగా ఆయన ఎక్కడుంటాడంటే ఎవ్వరు సమీపింపరాని తేజస్సు. ఎప్పటికీ ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశమే లేదు. మనమందరం పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఈ ప్లేస్కు మాత్రం మనం వెళ్ళలేదు. ఇది ఎందుకంటే ఇది ఎవరు సమీపింపరాని తేజస్సు. ఆయన మాత్రమే వసించుచు అన్నాడు, అంటే ఆయన మాత్రమే ఉండగలిగిన ప్రాంతం. తర్వాత అమరత్వం గలవాడు, అమరత్వం అంటే మరణము లేనివాడు, మరణము లేనివాడుగా నిత్యుడుగా ఆ ప్రాంతంలో దేవుడు ఉన్నాడు. అక్కడే తండ్రి అయిన దేవుడు, అక్కడే కుమారుడు, అక్కడే పరిశుద్ధాత్మ, ఈ త్రియేక దేవుడు అక్కడ నివాసం. అది పర్మనెంట్ అడ్రస్. దేవుడు సృష్టి చేయటానికి ముందు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, సృష్టి చేయాలి. సృష్టి చేయడానికి ఈ అనంత విశ్వములో దేవుడు సృష్టి చేయటానికి ఒక ప్లాట్ఫామ్ గా ఒక వ్యక్తి అవసరమయ్యాడు అన్నమాట. ఆ వ్యక్తి ఎవరంటే దేవునిలోని ఒక భాగమే దేవునిలో నుంచి బయటికి వచ్చాడు. ముగ్గురు సమానం కలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు బయటకు వచ్చినప్పుడు వాళ్ళది తక్కువ స్థాయి అవుతుంది, తగ్గించుకున్నట్లు అవుతుంది, దేవుడి నుంచి వేరైనట్లుగా అవుతుంది అన్నమాట ఆ స్థితిని. అలాగూ దేవుని మాట ప్రకారంగా ఒక వ్యక్తి బయటకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి వాక్యము అని అయ్యాడు. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త మనం మూలవచనం ఏం చదివాము, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే, ఒక పాస్టర్ గారు ఒకప్పుడు ఈ బైబుల్ దేవుని యొద్ద ఉండేది, తర్వాత భూమి మీద కింద పడిందని చెప్పాడు. వాక్యము దేవుని యొద్ద ఉండేనంటే బైబుల్ అని కాదు, ఆయన పేరే వాక్యము, వాక్యమును దేవుడు, ఆయన పేరే వాక్యము. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 13వ వచనం చూడండి, 13వ వచనం చూస్తే దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. చూడండి, దేవు ఆయన పేరేంటి, వాక్యము, ఆయన పేరే వాక్యం అనమాట. ఇప్పుడు అబ్రహాముకి యెహోవా వాక్యం ప్రత్యక్షమాయను అంటే దేవుడు ఆకాశంలో ఆయన వచనం కనిపించడం కాదు అర్థం, యేసుక్రీస్తు ప్రభు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు అన్నమాట. ఆయనకు వాక్యం అని పేరు ఎప్పుడు వచ్చిందంటే దేవుని నోటు ప్రకారంగా దేవునిలో భాగంగా ఉన్న ఆయన ఒక ఆయన బయటికి వచ్చాడు. ఆ బయటికి రావటాన్నే మొదటి జన్మ అని నేను అంటున్నాను. మీరు దాన్ని అంగీకరించరు కాబట్టి బైబిల్లో కొన్ని వచనాలు చూపెడతాను. 2వ కీర్తన
రెండవ కీర్తన కట్టడను నేను వివరించేదను యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కని ఉన్నాను ఎవరు గురించి చెప్తున్నారంటే దేవుడు తనలోంచి వచ్చిన ఒక భాగానికి అంటే మహోన్నతుడైన దేవునికి నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు ఇది యేసుప్రభు యొక్క మొదటి జన్మ అని చెప్తుంది ఎప్పుడైతే దేవునిలోని భాగం ఒక బయటికి వచ్చాడో ఆయన ఆది సంభూతుడయ్యాడు అంటే మొట్టమొదటి వ్యక్తి అన్నమాట ఆది అంటే మొదట ఆది సంభూతుడయ్యాడు మన దేవుడు ఎవరంటే రెండు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను ఒకటి ఆదియు అంతము లేనివాడు రెండు ఆదియు నేనే అంతము నేనను అంటే ఆది ఆయన అయినప్పుడు ఆది లేనివాడు ఎలాగవుతాడు ఆది లేనివాడు అంటే దేవుడుగా ఉన్నప్పుడు ఆది ఎప్పుడయ్యాడంటే ఆ దేవునిలోంచి ఒక భాగం బయటకు వచ్చినప్పుడు ఆది సంభూతుడయ్యాడు అప్పుడు దేవుడు అతన్ని కన్నాడంట కాబట్టి ఆయనకి కుమారుడని పేరు ఈయనకి తండ్రి అని పేరు ఆ బిరుదులు వచ్చాయి యేసు ప్రభువుకు తండ్రి దేవునికి తండ్రి అని పేరు ఉందంట అర్థము నేను ఫస్ట్ లో బైబిల్ చదివినప్పుడు దేవుడు కూడా పెళ్లి చేసుకుని ఒక కుమారుని కన్నాడా ఏంటని ఒక డౌట్ ఉండేది మనం కొత్తగా తెలియనప్పుడు కనటము అంటే ఒక స్త్రీ కనటాన్నే కనటం అనుకుంటాం మనం బైబుల్ చదివితే లేని మాటను పుట్టించడం కూడా పుట్టించటమే ఒక మాట లేదు దాన్ని పుట్టించామనుకో దాన్ని కూడా కనటమే ఆ మాట కనదు మనమే అలాగే దేవుడు ఆయన త్రిత్వములో నుంచి ఒక భాగము బయటకు వచ్చినప్పుడు ఆయన కుమారుడయ్యాడు ఈయన తండ్రి అయ్యాడనమాట ఆ కుమారుణ్ణి దేవుడు ఎందుకు సృష్టించాడు ఎందుకు కన్నాడు అని అంటే ఈ సృష్టి అంతట కూడా ఆయన లోపల సృష్టించటానికి దేవుడు ఒక దేవుడిని కన్నాడు అందుకని అది ఆయన మొదటి జన్మ బైబిల్లో మీకు ఆ వచనాన్ని చూపెడతాను చూడండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నేను చదువుతున్నాను మీరు చూడండి సామెతల గ్రంథము 8:22 పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడితిని ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని చూసారా ఎప్పుడా ఎప్పుడు పుట్టాడంట పర్వతాలు పుట్టక మునుపు ఈ భూమి పుట్టక మునుపు అసలు సృష్టిారంభమున నేను పుట్టాను పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు 26వ వచనం కూడా చూడండి భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేను నేల మట్టిని రవ్వంతి సృష్టింపక మునుపు నేను పుట్టి తిని ప్రభు వారు చెప్తున్నారు అంటే యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు సృష్టి చేయటానికి ముందు పుట్టిందే యేసు ప్రభు కనుక క్రిస్మస్ అంటే అసలు క్రిస్మస్ ఏంటో తెలుసా అసలు ముందు దేవుడు పుట్టటమే ఆ తర్వాత ఈ నక్షత్రాలు ఈ భూమి పరలోకం అన్ని సృష్టించబడటం అనేది మొదట యేసు ప్రభు పుట్టాడు పుట్టిన తర్వాత ఈ సృష్టి ఎందుకు చేయాలనుకున్నాడంటే అసలు సృష్టి చేయాలనుకున్నదే దేవుని లోపల ఆది సంభూతిని లోపల సృష్టి చేయాలనుకున్నాడు ఇప్పుడు మీకు అర్థం అవటానికి నేను ఒక మాట చెప్తా ఈ విశ్వములో కొన్ని కోట్ల ప్రపంచాలు ఉన్నాయి ఎన్నో నక్షత్ర మండలాలు ఉన్నాయి గెలాక్సీలు ఉన్నాయి సూర్యుడు ఉన్నాడు ఈ భూమి ఉంది ఈ భూమి మీద సింగపూర్ దేశం ఉంది ఇండియా దేశం ఉంది ఇక్కడ భాస్కర్ అన్నాలు ఎందు ఇల్లు ఉంది అందులో మనం అందరం ఉన్నాం మొత్తం మనం అంతా కూడా మొత్తం విశ్వం అంతా ఎక్కడుందంటే ఏసే లోపల ఉంది ఆది సంభూతిని లోపల ఉంది అది ఆది కాండం మొదటి వచ్చింది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశంలోని సృష్టించాడు అంటే మొదట సృష్టించినని కాదు ఆది అంటే దేవుడు ఆయన పేరే ఆది పురుషుడు ఆది సంభూతుడు ఆయన లోపల మొత్తం సృష్టి ఉందంట అందుకనే మోషే భక్తుడు ఒక పాట పాడాడు ఏమని పాడాడు అంటే 90వ కీర్తన మొదటి వచనంలో ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు అన్నాడు
అంటే ఎప్పటి నుంచో ఈ విశ్వమంతా దేవునిలోనే ఉంది, నీవే మాకు తరతరముల నుండి నివాసము అని. మన చాలా మంది క్రిస్మస్ వస్తాడు పాట పాడుకుంటాం, తరతరాలలో యుగ యుగాలలో భూమిని పుట్టక మునుపు పర్వతములు పుట్టక మునుపు దేవుడు మన దేవుడు అని చెప్పుకుంటాం. కానీ ఆయన మొదటి జన్మ గురించి మనకు తెలియదు. అప్పుడు ఎప్పుడో యేసు ప్రభువు సృష్టి ప్రారంభంలో సృష్టి కొరకే ఆయన పుట్టాడు. అంటే మొత్తం సృష్టి ఆయన లోపడే ఉన్నదని బైబిల్ చెబుతుంది. ఆ మాట ఇంకొక మాట మీకు నిరూపణగా ఉండటానికి ఇంకొక మాట చూపెడతాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి నేను చదువుతాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశం ముందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారం. ఆయన అందరికంటే ముందున్నాడంట, అన్నిటికి ఆయనే ఆధారం అంట, అన్ని ఆయనలోనే ఉన్నాయంట. అది ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును మొత్తం సృష్టి ఎక్కడుందంటే యేసయ్య లోపడు. నేను చాలా కాలం యేసు ప్రభు నమ్ముకోక ముందు చిన్నప్పుడు ఒక సినిమా చూశాను. అదేంటంటే కృష్ణుడు మూవీ. అతడు ఆడుకుంటూ ఆడుకుంటూ మట్టి తినేస్తే వాళ్ళ అమ్మ యశోద వచ్చి నోరు తెరవరా మట్టి తీయడం చూస్తే లోపల భూమి తిరుగుతున్నట్టు కనబడుతుంది నోట్లో. అసలు వాస్తవం ఏంటంటే యేసయ్య లోపడు మొత్తం సృష్టి. ఒక మాట చెప్తాను, దేవుడు అంతటా లేడు, ఇది నిజం. దేవుడు ఈ కబోర్డులో ఎందుకుంటాడు, ఆయనకేం పని? గోడలో ఎందుకుంటాడు, ఆయనకేం పని? ఒక కుక్కలో దేవుడు ఎందుకుంటాడు, ఆయనకేం పని? ఉండడు. కానీ సృష్టి అంతా ఆయనలో ఉంది, దేవుడు అంతటా లేడు, అంతా ఆయనలో ఉన్నది. ఇది వాస్తవం. ఆయనలోనే మనం ఉన్నాం, ఆయనలోనే ఈ ఇల్లు ఉంది, ఆయనలో ఈ భూమి ఉంది, ఆయనలో మొత్తం విశ్వం ఉంది, పరలోకం ఉంది, సమస్తము ఆయనలోనే ఉంది. ఆయనలో ఈ సృష్టి అంతా సృష్టించటానికి దేవుడు మొదట ఆయన కన్నాడు. కానీ నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియుంటిని. అది ఆయన సృష్టి కొరకు మొదటగా పుట్టిన వ్యక్తే. మరలా రెండవసారి పుట్టాడు. ఎప్పుడు పుట్టాడంటే కన్యమరియ గర్భమున ఆయన మరలా రెండవసారి పుట్టాడు. రెండవసారి పుట్టినప్పుడు కూడా ఆయనకు ఒక పర్పస్ ఉంది. మొదటిసారి పుట్టినప్పుడేమో మొత్తం సృష్టికి ఆయన ఆధారభూతుడు అవటానికి, మొత్తం సృష్టి ఆయనలో సృష్టించుకోవటానికి ఆయన పుట్టాడు. రెండవసారి ఎందుకు పుట్టాడు అంటే నూతన సృష్టి చేయటానికి పుట్టాడు. అందుకే యేసు ప్రభువును నమ్ముకున్న మనలందరినీ ఏమన్నాడంటే, మీరు పాత సృష్టి కాదు నూతన సృష్టి అని మన గురించి రాయబడి ఉంది. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. ఇప్పుడు ఒక చిన్న డిఫరెన్స్ మీకు ఇక్కడ నేను చెబుతాను. మొత్తం సృష్టి ఆయనలో సృష్టించబడినప్పటికీ ఆ సృష్టి అంతయు కూడా నిత్య జీవానికి వారసత్వము పొందుకోలేదు. కానీ నూతన సృష్టి చేశాడు కదా మరియ గర్భమును ఆయన పుట్టినప్పుడు, అప్పుడు నిత్య జీవానికి వారసులుగా ఈ సృష్టిని చేయటానికి ఆయనకు అవకాశము దొరికింది. ఎలా దొరికింది? ఈ పాయింట్ చెప్పుకుంటే యేసు ప్రభు యొక్క జన్మం యొక్క విలువ ఏంటో మనకు అర్థమైపోతుంది. ఎలా దొరికింది అని అంటే, మన దేవుడు నిత్యుడు. నిత్యుడు అంటే అర్థం ఏంటంటే ఎప్పటికీ ఎండింగ్ అయిపోడని. ఇదొక అర్థం వస్తే నిత్యుడు అంటే ఆయనకి ప్రారంభం కూడా లేదండి. ఒకవేళ ప్రారంభం ఉందనుకోండి, ఆ ప్రారంభానికి ముందు ఆయన లేనట్టే కదా. లేనప్పుడు అప్పుడు ఆయన నిత్యుడు ఎలాగవుతాడు? కాబట్టి ఆయనకి ప్రారంభము లేదు, ఎండింగ్ కూడా ఉండదు. కాబట్టి ఆయన నిత్యుడు. అదే నిత్యత్వం నీకు నాకు రావాలి అంటే ఆయన జీవమే మనకు రావాలి. ఆయన సృష్టించిన మాట కంట ఆయన ప్రాణమే మన కొరకు పెట్టడానికి ఈ లోకంలో పుట్టాడు అనుకో.
ఆయన మరణించుట వలన ఆయన ప్రాణము మనకు వచ్చుట వలన ఆయన జీవం మనకు వచ్చుట వలన నిత్య జీవం మనకు కలుగుతుంది. ఆ నిత్య జీవం మనకి ఇవ్వటానికి దేవుడు జీవమును రక్తములోని పెట్టాడు. ఈ కారణం చేతనే రక్తములో ప్రాణం ఉన్నదని లేవికాండం 17:11 చదువుతున్నాం. ప్రాణం ఎక్కడుందంటే రక్తములో ఉంది. యేసు ప్రభు పుట్టినప్పుడు ఈ లోకంలో పుట్టడానికి గల కారణం ఏంటంటే రక్త మాంసములు కలిగిన ఈ లోకంలోనికి ఆ రక్తములో దేవుని జీవము ఉన్నది. ఆ రక్తము వలన మనలను విమోచించటానికి యేసు ప్రభు ఈ లోకములో పుట్టాడు. యేసు ప్రభు యొక్క జన్మానికి ప్రధాన కారణం ఏంటంటే మరణించటానికే అని పుట్టాడు. కానీ మానవ జాతి దేవుడు సృష్టించడానికి గల కారణం ఏంటంటే మరణించటానికి కాదు. మనం పుట్టింది గిట్టుట కొరకు కాదు, మనం పుట్టింది నిత్యము జీవించుట కొరకు దేవుడు మనలను పుట్టించాడు. యేసు ప్రభు ఒక్కడనే పుట్టింది మాత్రం మరణించుట కొరకు పుట్టించాడు. ఇందాక మనం చదువుకున్నాం ఎబ్రీ పత్రిక 10:5, దేవా నీవు నాకు ఒక శరీరము నమర్చితివి, నీవు బలులను కోరట్లేదు కానీ పూర్ణ హోములు అది బలవటానికే నాకు ఒక శరీరమును అమర్చితువు అని చెప్పి ఈ లోకమందు ప్రవేశించాడంట. అంటే యేసు ప్రభు లోకానికి రావడానికి గల కారణం ఏంటి? ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి లోకంలో పుట్టాడు. యేసు ప్రభు ఒక్కడే మరణించటానికి పుట్టాడు. మనమందరం మరణించటానికి పుట్టలేదు, నిత్య జీవం కొరకు మనము పుట్టాం. కాబట్టి మరణ భయములను తప్పించిన యేసు జన్మములోనే మనకు నిత్య జీవమును గూర్చిన మార్గమును దేవుడు బయలుపరిచాడు. ఈ కారణం చేత యేసు ప్రభు రెండోసారి పుట్టాడు. మరణము చాలా మంది మరణమును గూర్చి చాలా మంది ప్రబోధులు, మత ప్రవక్తలు, మరి ఋషులు ఏమని చెప్పారంటే అసలు మనిషికి మరణం ఎందుకు వస్తుంది, దేని కొరకు వస్తుంది అని అంటే మరణము సహజం అని చెప్పేశారు. దాని గురించి చెప్పలేక మరణం సహజం కాదు, ఎందుకంటే మనకు నిద్ర వస్తుంది అది సహజం. మనకు నిద్ర వచ్చినప్పుడు ఎవరైనా భయపడతామా, బాబో ఈ రోజు నాకు నిద్ర వచ్చేస్తుంది ఎలాగా అని ఎవరూ భయపడదు. ఆకలి సహజం, ఆకలి వేస్తుంది అనుకో అన్నా ఈ రోజు నాకు ఆకలి వేస్తుంది అన్న ఎలాగన్నా ఎలాగన్నా అని మనం భయపడం. కానీ మరణం వస్తేప్పుడు భయపడుతున్నాం ఎందుకు అంటే మనం పుట్టింది మరణించడానికి కాదని మనకు తెలియకుండానే మనలో ఒక సాక్ష్యం ఉంది. అసలు మనం ఎందుకు, ఒక దోమ కూడా పుట్టింది బ్రతకడానికే పుడుతుంది, అది కూడా దాన్ని చంపటానికి మన నీడ తగలగానే ఎగిరిపోతుంది. ఈ లోకంలో పుట్టిన ప్రతి ప్రాణి కూడా నిత్యమును జీవింపజేయటానికే దేవుడు కలుగు చేశాడు, మరణ భయమును తొలగించటానికి, మరణ భయం లేకుండా ఉండటానికి. కానీ సాతాను మనకి ఏం తెచ్చిపెట్టాడంటే మరణమును తీసుకొచ్చి మరణ భయములో మనలను బంధించేశాడు. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆ మరణ భయములను తొలగించటానికి ఈ లోకములో ఆయన పుట్టాడు. ఇప్పుడు మనందరం రక్షించబడ్డం కాబట్టి మనకు గొప్ప ధైర్యం ఉంది. ఎప్పుడైనా చనిపోతే నిత్య జీవంలోకి వెళ్ళిపోతాం. ఆ నిత్య జీవాన్ని మనకి ఇవ్వటానికే యేసు ఈ లోకములో జన్మించాడు. ఒకసారి ఒక ముస్లిం సహోదరుడు, మేము కంటెక్ అనే ప్రాంతంలో ప్రేయర్ చేస్తున్నాం, ప్రేయర్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి అడిగాడు, దేవుడు మరణిస్తాడా అని అడిగాడు. నేను అన్నాను మరణించడు అన్నా. మరి యేసు ప్రభు మరణించాడు కదా, మరి దేవుడు ఎలా అయ్యాడు అన్నా. అప్పుడు నేను చెప్పాను, యేసు ప్రభువు మరణించటం కొరకే మానవుడికి వచ్చాడు, దేవుడిగా రాదు. ఆయన దేవుడిగా ఉంటే మరణించటానికి వల్ల పడదు, కాబట్టి మరణించటం కొరకే మానవుడికి వచ్చాడు. ఆయన వచ్చింది పర్పస్ ఏంటనుకున్నారు మానవుడిగా, మరణించటానికి అని నేను చెప్పాను. అప్పుడు దేవుడు ఎలాగో అవుతాడన్నాను. అంటే అప్పుడు నేను చెప్పాను, ఆయన దేవుడిగా ఉండి చేయలేని పని ఒకటి ఉంది, అదేంటంటే మరణించలేదు. దేవుడికి మరణం ఉండదు, ఆయన అమరుడు, అమరత్వం గలవాడే ఉన్నాడని మనం మొదట చదువుతున్నాం. మరణించటానికి వల్ల పడదు కాబట్టి ఆ సర్వశక్తి మొత్తం అంతటిని విడిచిపెట్టేసి మానవుడిగా ఈ లోకంలోనికి వస్తేనే మరణించటం అవుతుంది. మరి అంత రిస్క్ ఎందుకు దేవుడు తీసుకున్నాడు అంటే అలా మరణించినప్పుడే ఆయన జీవం మనం స్వతంత్రించుకునే అవకాశం మనకి దొరుకుతుంది. ఆయన దేవుడిగా చేయలేని పని ఒకటి ఉంది, మరణించటం. అందుకొరకు ఆయన ఈ లోకములో అవతరించాడన్నమాట. అవతరించటం అంటే అవతారం అంటే ఏంటో చాలా మందికి తెలీదు. అవతారము అంటే అవ అంటే తగ్గించుకునుట, అవమానము అంటారు. అవమానం అంటే ఏంటి,
నన్ను అవమానపరిచారంటే నన్ను తక్కువ చేసి మాట్లాడారు. అవ అంటే తక్కువ స్థాయి అని. అవతరించటము అంటే అన్ని విడిచిపెట్టి తక్కువ స్థాయిలో పుట్టాడు. తక్కువ స్థాయిలో యేసు ప్రభు పుట్టాడు కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టగలిగిన స్థితిలోనికి ఆయన వచ్చాడు కాబట్టి ఆయన జీవం మనము స్వతంత్రించుకోగలుగుతున్నాం. చివరిగా రెండు మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను. క్రిస్మస్ రోజు యేసు ప్రభు తగ్గించుకుంటే మన క్రైస్తవులందరూ క్రిస్మస్ రోజు గొడవలు పెట్టుకుంటూ ఇచ్చించుకుంటాం. బట్టల గురించో, లేకపోతే నాకు పాట లేదను, నా పేరు పలకలేదను, నన్ను గుర్తించలేదను, నన్ను ఇన్వైట్ చేయలేదను, అప్పుడు తగ్గించుకో, అప్పుడే బాగా హెచ్చించుకుంటాం. అదే రోజున యేసు ప్రభు జన్మదినాన్ని మనం జరుపుకుంటాం, మన కొరకు బాగా తగ్గించుకున్నాడని చెప్పుకుంటాం, మనం మాత్రం హెచ్చించుకుంటాం. అదేం క్రిస్మస్? మరి నాకేం అర్థం కాదు. ఆయన సర్వశక్తిమంతుడై ఉండి రిక్తునిగా ఈ లోకంలో జన్మించాడు. రిక్తునిగా అంటే అన్ని విడిచిపెట్టి ఈ లోకంలో జన్మించాడు. ఇది రెండవసారి జన్మించాడు. యేసుప్రభు ఎన్నిసార్లు జన్మించాడంటే రెండుసార్లు జన్మించాడు. సృష్టి ఆరంభం ఒకసారి, సృష్టికి ఆఖరిలో ఒకసారి. ఇది ఆఖరి యుగం అంట. యుగాంత మందు మనిషి కుమారుడు ప్రత్యక్షమాయన యుగాంత మందు, ఇది లాస్ట్. దీని తర్వాత ఇంకో కొత్త యుగం ఉండదు. కొత్త యుగం ఉంటే ఉన్నది ఏంటంటే కొత్త ఆకాశం, కొత్త భూమి, నూతన విశ్వం అనే దేవుడు చేయబోతున్నాడు. అక్కడ అంతా పుట్టే వాళ్ళంతా నిత్య జీవం కలిగిన వారే. ఇప్పుడు వరకు పుడుతున్న వాళ్ళందరికీ మరణానికి పాత్రుడు. కానీ కొత్త ఆకాశం, కొత్త భూమి చేయబోతాడు కదా, అక్కడ ఎప్పుడు కూడా దేవుడు నిత్య జీవం కలిగిన వారిని సృష్టించటానికే ఆయన ఈ లోకంలో ప్రాణం పెట్టాడు. అందుకొరకు యేసు ఈ లోకంలోనికి వచ్చాడు. ఇది యేసు ప్రభు యొక్క జన్మ రహస్యాలు. యేసు ప్రభు ఎన్నిసార్లు పుట్టాడంటే రెండుసార్లు పుట్టాడు. దేవుడు ఆయన ఒకసారి కన్నాడు సృష్టిని, ఆయనలో సృష్టించటానికి. రెండవసారి మరియ గర్భంలోనికి ఆయన ఎందుకు వచ్చాడు అంటే నూతన సృష్టి కమ్మలను మార్చటానికి యేసు ఈ లోకంలోనికి వచ్చాడు. మీరు ఈ మాటలు గ్రహించారని నేను విశ్వసిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు మనకి నిత్య జీవము అవటానికి వచ్చాడు. నేను గొర్రెలకు జీవమునిచ్చుటకును, అది సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చి తిని అని అన్నాను. ఆయన జన్మదినం మాసం అంటాను నేనైతే. ఈ డిసెంబర్ నెలంతా కూడా ఆయన క్రీస్తు జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాం. ఆయన లోకములో జన్మించింది మరణించటానికి, ఆయన మరణించింది మనకు నిత్య జీవము ఇవ్వటానికి. కనుక ఆ నిత్య జీవమునకు వారసులుగా మనలను దేవుడు పిలిచాడు. అది తప్పిపోకుండా మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మన ప్రార్థన ఎలా ఆలకిస్తాడంటే బైబిల్లో అతి చిన్న ప్రార్థన ఒక చోట రాయబడి ఉంది. అది ఎక్కడంటే యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు అటు ఇటు ఇద్దరు దొంగలు ఉన్నప్పుడు ఒక దొంగ ప్రార్థించాడు ఏమని, ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకమును చేసుకో. ఈ మాట మీరు తీసుకోండి. రాత్రికాల సమయం నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ చిన్న ప్రార్థనకు దేవుడు ఎట్లాంటి ప్రతిఫలాలు ఇస్తాడు అంటే, హిజ్కియా చనిపోతావు ఇంకా నువ్వు బ్రతకవు అని దేవుడు ప్రవక్త ద్వారా వర్తమానాన్ని పంపించినప్పుడు ఆ హిజ్కియా ప్రార్థించాడు, ప్రభువా దయతో నన్ను జ్ఞాపకం చేసుకో. సిలువలో వేలాడుతున్న దొంగ నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోని చిన్న ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు. ఆఖరి మినిట్లో ఆ దొంగ నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థిస్తే నిత్య జీవానికి ఆయన వారసులు చేశాడు. మరి మన ప్రార్థనలో మన అనేక విషయాలు ప్రార్థిస్తాం. ఆరోగ్యం బాగోకపోతే ప్రార్థిస్తాం, ఇల్లు కట్టుకోవాలని ప్రార్థిస్తాం, పిల్లలు పుట్టాలని ప్రార్థిస్తాం, పెళ్లిళ్ళు జరగాలని ప్రార్థిస్తాం, అద్భుతాలు జరగాలని ప్రార్థిస్తాం. ఇవన్నీ తాత్కాలికమే. నిత్య జీవం కావాలని ప్రార్థించావా? నిత్య జీవం కొరకు మొరపెట్టావా? ప్రభువా నీ రాజ్యంలో నేను చేరేంత వరకు నిత్య జీవానికి వారసుడుగానే నేను నా కన్ను మూయటానికి సహాయం చేయండి, నిత్య జీవానికి యోగ్యుడుగానే నా బ్రతుకు ఉండటానికి సహాయం చేయండి, ఆ నిత్య జీవంలోంచి తప్పిపోకుండా నాకు సహాయం చేయండి, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మన ప్రార్థన ఆలకించిన దేవుడు నీ జీవిత యాత్ర అంతా కూడా ఎక్కడ కూడా తప్పిపోకుండా ఆయన రాజ్యంలో చేరేంత వరకు తన కృప తోడుగా ఉంచి నిన్ను నడిపిస్తా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి,
నమ్మకమైన నా ప్రభు, సర్వశక్తిమంతుడైన నా దేవ, జీవాధిపతి వగు మా ప్రభు, నిత్య జీవమునిచ్చుటకు ఈ లోకంలో మీరు జన్మించారు నాయన. నూతన సృష్టిగా మమ్మలను చేయుట కొరకు ఈ లోకంలో మీరు జన్మించారు నాయన. ఇదిగో ఆ నూతన జీవము మీ జీవమే కనుక ఆ జీవమును సమర్పించుట కొరకు మీరు సిలువలో మరణించారు ప్రభు. మీ జన్మమునకు, మీ సిలువ మరణమునకు, మీ పునరుద్ధానమునకు ఒక అర్థం ఉన్నది. వాటిని గ్రహించి అందులో నుంచి ఈ యొక్క కుటుంబం తప్పిపోకుండా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు నీ రాజ్యానికి యోగ్యులుగా తీర్చిదిద్దమని, నీ రాజ్యానికి అర్హులుగా ఈ కుటుంబం మీద ఈ రాత్రికాల సమయంలో మీ దీవెనలను ఉంచమని, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి ఈ కుటుంబాన్ని అంతటికి రక్షణలోనికి నడిపించు. ఇంకా రక్షణ పొందని వారి కుటుంబంలో ఎవరైనా ఉంటే వారు రక్షించబడటం కూడా కృపచూపు. ఈరోజు బర్త్డేస్ జరుపుకుంటున్నటువంటి వారి కుటుంబాలు, అదిగో 15వ తారీఖున బర్త్డే జరుపుకుంటున్నటువంటి సహోదరు జ్ఞాపకం చేసుకుని, వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నీ కృపలో భద్రపరిచి, ఇగో ఈ ఫ్యామిలీ మొత్తము నీ రాజ్యంలో మరలా నేను చూడగలిగినట్లుగా నా ప్రార్థన మీరు దాటి వెళ్ళకి ప్రార్థనకు సిలువు ముద్ర వేయు. యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రతి అవకాశం కూడా దేవుని సన్నిధిలో చేయటానికి ఇష్టపడు, అది పెద్దదా చిన్నదా. దేవుడికి నువ్వు డిగ్రీ చదివావా, అసలు చదువుకున్నావా లేదా? భయపడ్డాడంటే పౌల యొక్క ఆధ్యాత్మిక జీవితపు లెవెల్ ఏంటో తెలుసా? సైతాను మోసం ఏంటో గమనించగలిగినంత జ్ఞానం ఆయన. దేవునికి భయపడదాం, పరిస్థితుల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మాటకు విధేయులు. చిన్నమంతా భయపడకూడదు, దేవుని రాజ్యం అనుగ్రహించుటకాయ చిత్తమై ఉన్నదన్నాడు. దాని కొరకు ప్రార్థిస్తున్నావా? ఆత్మలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదన్నాడు. దాని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు.